పరిపాలకులు అంత ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నా కూడా విజయసాయి రెడ్డి గారు ఫోన్ పోయిందంటండి. విజయసాయి రెడ్డి గారు ఫోనే పోతే అసలు ఈ రాష్ట్రంలో ఇంకెవడైనా ఏమైనా వస్తువులు ఉంటాయా అంటే అది ఆ పోటం కూడా ఇప్పుడు పోయింది. ఆయన అల్లుడిని ఢిల్లీ వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్కి ఇవ్వటే కాకుండా వారం రోజులు పోలీసు కస్టడీకి అడిగారంటే ఆయన ఎంత భారీ దొంగతనం చేశాడో అర్థమవుతోంది. ఆ అల్లుడు ఇవాళ అక్కడ పోలీస్ ఇంట్రాగేషన్లో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి దీనికి కారకుడు విజయసాయి రెడ్డి గారు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతాడు. ఆయన అలా చెబుతాడని భయపడి ముందే ఫోన్ పోయింది. అంటే మనం మర్డర్ చేసే ముందు ఎవరన్నా ఇక్కడ హాస్పిటల్ ఉన్నట్టు మన సినిమాలో చూస్తూ ఉంటాం. విలన్ గారు మర్డర్కి అంతా పురమాయం చేసి ఈయన మాత్రం హాస్పిటల్ ఉంటాడు సెలైన్ ఎక్కించుకుంటా, అంటే ఎల్బి సృష్టించుకోవటం అంటారు. అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వాళ్ళే ఎల్బీలు సృష్టించుకుని అటు చట్టాన్ని ప్రజల్ని మోసగించే స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. అందుకే మొన్న చూసాం 3 ఏళ్ళ నాడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ గొడ్రలతో ఉల్లంతా నరికి చంపితే ఇదే సేవ విజయసాయి రెడ్డి గారు మీ ముందుకు మీలాంటి పాత్రికేయులు ముందుకు వచ్చి గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చచ్చిపోవడం చాలా విచారకరం అని చెప్పాడు. అసలు ఏమైనా పీక బీసుకో లేకపోతే దిండు ముఖం మీద పెట్టి చంపితేనో గుండెపోటు అంటే అర్థం ఉంది కానీ ఉళ్ళంతా కట్లు అప్పటికే తుడిశారు, రక్తం తుడిశారు, ఉళ్ళంతా కుట్లేశారు. అంటే ఈ విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇప్పుడు అంటున్నాడు వెన్నుపోటు దారులు అంటున్నాడు. ఎవరండి వెన్నుపోటు దారులు? సొంత బాబాయిని చంపించారని ఆయన అంటున్నారు. అలా అనకపోయినా 3 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి సొంత బాబాయిని అత్యంత దారుణంగా గొడ్డలతో నరికి చంపితే ఆ దొంగల్ని పట్టుకోకపోగా ఎవరైనా పట్టుకుంటే వాళ్ళని బెదిరించి ఆ దొంగలు ఇడిపించే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు అంటే ఏంటి? ఆ దాంట్లో మీకు పాత్ర ఉన్నట్టు కదా. ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం. ఇవాళ 10వ తరగతి పిల్లలు గంజాయి దాగి నిన్న పట్టుబడ్డారు ఇక్కడ 10వ తరగతి పిల్లలు. ఇవాళ ఆ పిల్లల భవిష్యత్తు, యువత భవిష్యత్తు ఏమైపోతూ ఉంది అంటే ఇవాళ గంజాయి ఇంత విచ్చలవిడిగా రావడానికి ఈ ప్రభుత్వమే కారణం, ఈ ప్రభుత్వంలో పాలకులే కారణం, ఈ ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకులే కారణం. ఇవాళ 10వ తరగతి పిల్లలు నిన్న అరెస్ట్ చేస్తే ఆ తల్లి యొక్క గోడు చూస్తే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాల. ఆ తల్లి ఏడుపులు చూస్తే పసిపిల్లడు అది ఏమి తెలియని వాడు అట్లాంటి వాడు కూడా గంజాయి అందుబాటులోకి వస్తూ ఉందంటే ఇది పాలకుల నిర్లక్ష్యం కాదా అని అడుగుతున్నా. పాలకులు ప్రోత్సహించడం కాదా అని అడుగుతున్నా. అంటే ప్రజలందరినీ గంజాయికి సారాలకు అలవాటు చేసి వాళ్ళు పడిపోయి ఉంటే హాయిగా ఈయన దోసుకుపోదాం అని చేసే ప్రయత్నం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి. గమనించకపోతే చివరికి ఏమి ఉండదు ఈ రాష్ట్రంలో? మీ పిల్లలు మీకు మీ దగ్గర ఉండరు, మీ ప్రాణాలు మీ దగ్గర ఉండవు. ఆలోచించుకోమని కోరుతున్నాను.